దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం జకరియా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. మన ప్రభులు వారే మన మధ్యకు వచ్చి మన మధ్య నివాసం చేస్తారంట. ఆయన ఏ ఇంటిలో ఉంటారో ఆ ఇల్లు ఒక స్వర్గంగా ఉంటుంది. షడ్రక్ మేషక్ అభిజ్ఞగో వారి ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే అగ్నిగుండంలో వారు పాటలు పాడి సంతోషించారు, నాట్యమాడారు. కారణం ఏంటండి అంటే వారి మధ్య దేవుడు ఉన్నారు. అగ్నిగుండంలో దేవుడు వారి మధ్య ఉన్నాడు కాబట్టి అగ్నిగుండం వారికి ఎంతో ఆనందకరమైన స్థలంగా మారిపోయింది. ఒక గొప్ప ఏసీ రూమ్ లాగా మారిపోయింది. అందులో వారు పాడి స్తుతించి గణపరుస్తున్నారు. ఒక్కసారి మనం ఆలోచిస్తే సింహాల గుహలో పడేశాడు దానియల్ని. చుట్టూ సింహాలు ఉన్నాయి, ఉవ్వెత్తుని మీదకి వచ్చినాయి. కానీ ఆ సింహాలు దానియల మీదకి రాకుండా వాటి నోళ్లు మూయించడానికి దేవుడు ఆ దానియలు దగ్గర ఉన్నాడు, దానియలతో ఉన్నాడు. కనుక సింహాలు రాత్రంతా దానియలు వారి మధ్య ఉన్న ఆ సింహాలు తనకే హాని చేయలేదు. ప్రియ దైవ జనాంగమా, మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మన మధ్య ఉంటే అగ్నిగుండమైన మనల్ని ఏమీ చేయలేదు, సింహాల మధ్య ఉన్న అవి మనల్ని ఏం చేయలేవు. అక్కడ కూడా మనం సంతోషించి ఆనందించగలుగుతాం. అది ఎంతో ఆశీర్వాదకరమైన స్థలంగా మనకు ఉంటుంది. దేవుడు మనతో ఉండటం ఎంత ఆశీర్వాదకరం. అయితే ఆయన అంటున్నాడు ఆ పై వచనాల్లో 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్యను నివాసిని మహిమకు కారణముగా ఉండును అంటున్నాడు. దేవుడు మన చుట్టూ అంట ఒక అగ్ని ప్రాకారంగా ఉంటాడంట. అగ్ని ప్రాకారంగా, ఇక అగ్ని ప్రాకారం చుట్టూ ఉంటే ఏ పురుగు లోనికి రాదు. పురుగు అనబడిన ఏ సైతాన్ శక్తులు లోనికి రాలేవు. అగ్ని ప్రాకారం దాటుకొని అవి రావాలనుకుంటే అవి తగలడిపోతాయి. ఆయన మన చుట్టూ మన కుటుంబం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడంట. అంతమంత్రమే కాదు, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును అంటున్నాడు. అంటే నేను వారి మధ్య నివాసంగా ఉండి వారిని మహిమకు కారణంగా చేస్తాను. షడ్రక్ మేషక్ అభిజ్ఞగో అగ్నిగుణంలో పడేసి అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు వారి మధ్య ఉన్నాడు కాబట్టి వారిని బయటకు తెచ్చిన తర్వాత వారిని మహిమపరిచాడు రాజు, మహిమకు కారణమయ్యాడు దేవుడు. దేవుడు వారి మధ్య ఉన్నాడు కాబట్టి మహిమపరచబడ్డారు. దేశమంతటా వారి గురించి రాజే గ్రేట్గా చెప్తూ వారి గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడితే తుత్తి నీళ్ళైపోతారని వార్నింగ్ ఇచ్చాడు. మరి దానియేలు విషయం ఏంటి? దానియేలు మీద కుట్ర చేసిన వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఆ సింహాల గుహలో వేసేసి దానియేలు గురించి కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ దానియేలు జోలికి ఎవరు వెళ్ళినా సరే వారి జీవితం నాశనం అయిపోతుంది, వారి ఇల్లు పెంటకుప్పలాగా అయిపోద్ది అన్నాడు. వారిని మహిమకు తెచ్చాడు. అంటే జనాలేమో శ్రమలకు తేవాలనుకున్నారు, దేవుడు మనతో కూడా ఉండి మనల్ని మహిమకు తెచ్చి తేవటానికి ఆయన కారణంగా ఉంటాడు. దేవుడు ఎవరి మధ్య ఉంటే అక్కడ దేవుడు వారిని మహిమకు తెస్తాడు. అంతమాత్రమే కాదు, అక్కడ ఇంకొక మాట అంటాడు 8వ వచనంలో, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచాడు. ఎవరైనా మనల్ని ముట్టుకుంటే ఆయన కనుగుడ్డును ముట్టుకున్నట్టు అంటండి. మన బాడీలో ఏ పార్ట్ను ఎవరు ముట్టుకున్నా పెద్ద మనకి ఇబ్బంది ఉండదు, కానీ మన కనుగుడ్డును ముట్టుకుంటే మాత్రం మనం తట్టుకుంటామా? మనం
మన కనుగుడ్డును ముట్టుకోవడానికి ఎవరికి అవకాశం ఇవ్వం. అంత జాగ్రత్తగా మన అవయవాలన్నిటిలో కనుగుడ్డును జాగ్రత్తగా కాపాడుకుంటాం. మన దేవుడు అంటున్నాడు, నేను నా కనుగుడ్డును కాపాడుకున్నట్లుగా మిమ్మల్ని కాపాడుకుంటా. ఒకడు మిమ్మల్ని ముట్టితే నా కనుగుడ్డును ముట్టినట్టే అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఘనత తెచ్చుకోదగు దలచాను అంటున్నాడు. అంటే మన జీవితంలో దేవుడు కార్యాలు చేసి ఆయన ఘనత తెచ్చుకోబోతున్నాడు. ప్రియ దైవ జనాంగమ, కనుక దేవుడు చెప్తున్న మాట, సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను మీ మధ్య నివాసం చేస్తాను అంటున్నాడు. కనుక ప్రియ దైవ జనాంగమ, భయపడద్దు, ఆందోళన చెందొద్దు, దిగులు పడొద్దు. మన ప్రభులవారే మన మధ్యకు వచ్చి ఆయన మనతో నివాసం చేస్తానంటున్నారు. కాబట్టి సంతోషంగా ఉండండి, పాటలు పాడండి, దేవునిసన్నిధిలో ఆనందించండి. ఆయన మనకు ఒక అగ్ని ప్రాకారంగా ఉండబోతున్నాడు. మన కనుగుడ్డును కాపాడుకున్నట్లుగా మనల్ని ఆయన కాపాడబోతున్నాడు. షద్రకు మేషకు అబద్ధనగును కాపాడినట్లు, దానియేలును కాపాడినట్లు మనల్ని కాపాడి మనల్ని గణపరచబోతున్నాడు. కాబట్టి మంచి వాగ్దానం దేవుడు మన పట్ల నెరవేర్చబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ఆయన మన మధ్యకు వస్తున్నారు. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మేము విన్న ఈ శ్రేష్టమైన వాగ్దానం దయచేసి మా అందరి పట్ల నెరవేర్చండి. మా మధ్యకు వస్తాను అంటున్నారు, మాతో నివాసం ఉంటాను అంటున్నారు. ఎంత భాగ్యం తండ్రి, మీరు మా మధ్యకు వస్తే ప్రభువా మా ఇల్లే ఒక స్వర్గంగా ఉంటుంది కదయ్యా. దయచేసి ప్రతి గృహంలోనికి, ఈ వాగ్దానం వింటున్న ప్రతి గృహంలోనికి మీరు రండి. ఈ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటిని, ప్రతి అంధకార శక్తులను, ప్రతి దుష్టుని కార్యాలను మీరు దూరపరిచి గృహమంతటిని అయాయా మీ నివాసంగా మీరు మార్చండి. ప్రభువా మీరు నివసించిన ఏ స్థలమైనా అది స్వర్గమే కదయ్యా. దయచేసి ప్రతి గృహంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రతి గృహంలోనికి మీరు వచ్చి ఆ గృహాన్ని సంతోషంతో ఆనందంతో నింపి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.